వెల్కమ్ టు ప్రజా ప్రశ్న. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా ఆసక్తికర అంశాలు. వీకెండ్ అప్డేట్స్ చూసుకుంటే గనక ఇప్పటి వరకు చంద్రబాబు చేసిన ఆరోపణలు కానివ్వండి, లేదంటే ఆయన రాస్తున్న లేఖలు కానివ్వండి, ప్రభుత్వాన్ని ఇరుకురు పెట్టడానికా, లేదంటే ప్రజాశ్రేయస్సు కోసం మొత్తం రాష్ట్రం నాశనం చేస్తే చూస్తూ ఊరుకోమంటూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి లేఖ రాశారు, చివరికి నరేంద్ర మోడీ గారికి కూడా లేఖ రాశారు. ఒక పక్క సైకిల్ యాత్రకు సిద్ధమవుతున్నారు నారా లోకేష్ గారు, మరోపక్క విశాఖలో ఒకవేళ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ప్రారంభిస్తే ఆ విశాఖ రాజధాని డెవలప్మెంట్ అయితే ఆ డెవలప్మెంట్ కారణం ఆయనే అనే ముద్ర వేసుకునే ప్రయత్నం చేస్తున్నారంట. ఓవరాల్గా ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి కారుమూరి వెంకటరెడ్డి గారు ఉన్నారు, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ. నమస్తే సార్ వెంకటరెడ్డి గారు. ఎలా చూడాలి ఈ వారాంతంలో ఓవరాల్ గా చంద్రబాబు గారు మీ మీద చేసిన ఆరోపణలు చూసుకుంటే, లేఖల అంశం ప్రధానంగా మూడు రాజధానుల ఏర్పాటు విషయంలో కానివ్వండి, మీరు తీసుకున్న నిర్ణయాల మీద, అలాగే ఫోన్ ట్యాపింగ్ విషయంలో ప్రధానంగా ప్రధాని మోడీ గారి దగ్గర నుంచి సిఎస్ వరకు, చీఫ్ సెక్రటరీ వరకు లేఖలు రాశారు? చంద్రబాబు నాయుడు గారి లేఖల గురించి మన పత్యం కాదు కదా, ఈ కరోనా సమయంలో ఖాళీగా ఉన్నాడు హైదరాబాద్ లో, ఏం చేయాలో ఏం తోచుకోటప్పుడు ఏం చేస్తారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాలేని పరిస్థితి. సో అటువంటి పరిస్థితుల్లో ఇక లెటర్లు రాక ఏం చేస్తా ఉంటాడు, లెటర్లో లేదంటే జూమ్లో వచ్చి కామెడీలు చేయడం తప్ప చంద్రబాబు నాయుడు గారు ఇంతకంటే ఇంకేం చేయగలరు? సో ఆయన లెటర్లు రాయటం కొత్త ఏం కాదు కదా. కరోనా గురించి దేశంలో నరేంద్ర మోడీ గారు బ్రహ్మాండంగా చేస్తా ఉన్నారని ఒక నాలుగు లెటర్లు రాస్తారు, అట్లానే జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఏమీ చేయట్లేదని ఇంకో నాలుగు లెటర్లు రాస్తారు. నరేంద్ర మోడీ గారి ప్రాపకం కోసం లెటర్లు రాస్తున్నారు అనేది ఈరోజు బహిరంగంగా కొద్దిపాటి రాజకీయ జ్ఞానం ఉన్న వాళ్ళకు కూడా అర్థమయ్యేటటువంటి విషయం. ఎందుకంటే నరేంద్ర మోడీ గారిని మొన్నటిదాకా రాణిను నరేంద్ర మోడీ గారిని కాదు, నరేంద్ర మోడీ గారి భార్యని, నరేంద్ర మోడీ గారిని వాళ్ళ తల్లిని కూడా తిట్టినటువంటి ఇదే చంద్రబాబు నాయుడు గారు, ఇదే చంద్రబాబు నాయుడు గారి పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు ఈరోజు నరేంద్ర మోడీ గారి కాళ్ళు గడిపి ఆ కాళ్ళు గడిపినటువంటి నీరుని నెత్తి మీద వెళ్ళుకోవడానికి ఏ విధంగా ఆరాట పడుతున్నారనడానికి ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ అనే ఒక అంశాన్ని తెర మీదకి తీసుకొని వచ్చి ఆ లెటర్ లో నరేంద్ర మోడీ గారిని పొగుడుతూ, నరేంద్ర మోడీ గారిని లెటర్ లోనే సన్మానిస్తూ రాసినటువంటి వాక్యాలు ఒకసారి మీరు చూడాల్సిన అంశం దీంట్లో ప్రధానం. లెటర్లలో ఇప్పుడు ఒకటి, మీ ఫోన్ ఒక చోట పోయింది శేఖర్ గారు, మీ ఫోన్ బంజారా హిల్స్ లో పోతే మీరు బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తారా, లేదంటే తీసుకొని వెళ్ళి విజయవాడ తాడేపల్లిలో కంప్లైంట్ ఇస్తారా? అట్లానే చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి అంశాలు, లేదంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాలు, వాళ్ళకి సంబంధించినటువంటి ఏదన్నా ఫోన్ నిజంగా ట్యాపింగ్ జరిగిందని వాళ్ళకి అనుమానాలు కలిగితే, ఏదన్నా ఆధారాలు ఉంటే తీసుకెళ్ళి ఇక్కడ కంప్లైంట్ ఇవ్వాలి తప్ప నరేంద్ర మోడీ గారికో, లేదంటే చైనా అధ్యక్షుడికో, లేదంటే పాకిస్తాన్ ప్రధానికో, లేదంటే బ్రిటన్ ప్రధానికో ఇంకెవరికైనా లెటర్లు రాస్తే దీనివల్ల ఉపయోగం ఏమో. అదే విధంగా మా పార్టీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి హోంమంత్రి గారు కూడా స్పందించడం జరిగింది. ఇంకా ఇంకేం కావాలి, ఎందుకంటే మీ దగ్గర ఆధారాలు ఉంటే తీసుకుని వచ్చి ప్రొడ్యూస్ చేయాలి. మీరు మేము అధికారంలోకి వచ్చిన 15 నెలల్లో మా మీద చేయనటువంటి ఆరోపణలు ఒకటి చెప్పండి. ఇక్కడ మీ హోంమంత్రి గారు ఒక మాట అన్నారు, ఆధారాలు సమర్పించలేకపోతే చట్టపరంగా చర్యలు తీసుకుంటాము అని. అంటే చంద్రబాబు గారి మీద చర్యలు తీసుకుంటారా ఆధారాలు సమర్పించకపోతే? చంద్రబాబు నాయుడు గారి మీద తీసుకోవాల్సిన అవసరం కూడా ఏర్పడతా ఉంది, ఒకటే రెండే సార్. అంటే ఎటువంటి ఆధారాలు కావాలి మీకు, ఎటువంటి ఆధారాలు ఇవ్వకపోతే ఎలాంటి చర్యలు తీసుకుంటారు? సార్ చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన ఏదైతే ఆయన చేసినటువంటి ఆరోపణ, ఫోన్ ట్యాపింగ్ చేస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి వ్యక్తులు, ఇంకా చాలా మంది వ్యక్తులు అని ఆయన ఒక లిస్టు తయారు చేసి చెప్పాడు. కనీసం వాటికి సంబంధించి ఒక్కటన్నా ఆధారం ఉంటే ఇదిగో పలానా వాళ్ళు చేశారు, ఇదిగో పలానా నెంబర్గా చేశారు, ఇదిగో పలానా టైంలో మాకు చేసినట్టుగా ఇదిగో ఉంది అని చెప్పి ఏదన్నా మీ దగ్గర ఆధారాలు ఉంటే ప్రొడ్యూస్ చేయాలి. చేయకపోతే ఈ ప్రభుత్వం మీద నిరాధార ఆరోపణలు చేస్తూ 15 నెలలుగా ప్రతి ఒక్కదాన్ని రాజకీయ అంశంగా తీసుకొని వస్తూ ప్రతిదాని మీద బురద్దల్లే కార్యక్రమం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ చంద్రబాబు నాయుడు గారు అయితే తీసుకోకూడదని ఎక్కడ రూల్ లేదు కదా, 70 సంవత్సరాల వయసు ఉంది కదా, 40 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నాడు కదా, 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశాడు కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తుంటే చర్యలు తీసుకోకూడదంటే ఇది ఎట్లా అయింది? ఇది రాజ్యాంగంలో అట్లా ఉండదు కదా, చంద్రబాబు నాయుడుకి ఒక్కడికి ఒక రాజ్యాంగం, దేశంలో ఉన్న పౌరులందరికీ ఒక రాజ్యాంగం సపరేట్ గా ఉండదు కదా. సో ఎవరైనా తప్పు చేస్తే, ఎవరైనా ఇటువంటి ఆరోపణలు చేస్తూ ప్రభుత్వం మీద బురద్దలే కార్యక్రమం చేస్తూ ప్రభుత్వానికి సంబంధించి
ఏదైనా చెడుగా వ్యవహరిస్తా, ప్రభుత్వానికి డ్యామేజ్ చేసే విధంగా వ్యవహరిస్తే ఖచ్చితంగా ఎవరి మీద కూడా చర్యలు తీసుకోవచ్చు. అంటే రాజకీయాల్లో ఇటువంటి విమర్శలు ఆరోపణలు సహజం కాదా? ఫోన్ ట్యాపింగ్ జరిగినాయి అని చెప్పి ఇప్పుడు ఆయన కూడా అంటున్నారు కదా, రఘురామకృష్ణరాజు గారు కూడా అంటున్నారు కదా, నా ఫోన్ కూడా ట్యాపింగ్ జరిగింది, నేను మాట్లాడిన మాటలు బయటకు వెళ్ళాయని, అందుకే నాకు కూడా డౌట్ వచ్చింది అని ఆయన కూడా అన్నారు. ఇలా ఎవరైతే ఆరోపణ చేస్తారో ఫోన్ ట్యాపింగ్ జరిగిందని వాళ్ళందరి మీద చర్యలు తీసుకుంటారా, వాళ్ళందరినీ జైల్లో పెట్టేస్తారా? అంటే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఆయన కూడా అంటున్నారు కదా, అంటున్నా చంద్రబాబు నాయుడు గారిది ఒక 1 మినిట్ లో కంప్లీట్ చేసి నెక్స్ట్ వస్తారు రఘురామకృష్ణరాజు దగ్గర, అతని దగ్గరికి వస్తా. చంద్రబాబు నాయుడు గారు ఆరోపణలు చేయటం అనేది ఈ రోజు ఏమన్నా కొత్తగా చేశారా? ఇదే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఫోన్ ట్యాపింగ్లు జరిగింది అని ఆరోపణ చేసిన మాట వాస్తవం కాదా? అవన్నీ మీ అందరికీ తెలియని ఉంటుందా? రెండో అంశానికి వచ్చేటప్పటికి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రానికి, ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఓటుకు నోటు కేసుకు సంబంధించి ఆడియో టేపులు వీడియో టేపులు అడ్డంగా దొరికిపోయి హైదరాబాద్ కరకట్ట మీదకి పారిపోయి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు నా ఫోన్ ట్యాపింగ్ చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి మాట్లాడినటువంటి మాటలను మళ్ళీ మర్చిపోయారా? ఏ సందర్భంలో అయినా ఆధారాలను ప్రొడ్యూస్ చేశారా? ఇది మూడో సందర్భం. రాజశేఖర రెడ్డి గారి మీద ఇదేటటువంటి ఆరోపణలు చేశారు, కేసీఆర్ గారి మీద ఇదేటటువంటి ఆరోపణలు చేశారు, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా ఇదేటటువంటి ఆరోపణలు చేశారు. నేను సూటిగా అడుగుతా ఉన్నా. ఇంకో ప్రధాన అంశం వచ్చేటప్పటికి 2015 వికీలీక్స్ సాక్షాత్గా చెప్పింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇక్కడ ఫోన్లు ట్యాపింగ్ చేస్తా ఉందని చెప్పి. అదే విధంగా 2017 మీరు ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి పరికరాలను కొనుగోలు చేసి మీ ఆ రోజు ఉన్నటువంటి ఏపీ వెంకటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఫోన్లు ట్యాపింగ్ చేసింది నిజం కాదా? ఇదే మా సజ్జల రామకృష్ణారెడ్డి గారి ఫోన్ ట్యాపింగ్ జరిగినప్పుడు మేము హైకోర్టులో ఏదైతే ఆ కేసు వచ్చినప్పుడు ఇదే రాష్ట్ర ప్రభుత్వం, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలు అయిపోయినాయి, April 24 హైకోర్టులో ఇదైతే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉంది, ఇంకా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏదైతే హైకోర్టుకు చెప్పింది మేము టెలిగ్రామ్ చట్టం 1855 Section 2 ప్రకారం మేము ఫోన్లు ట్యాపింగ్ చేశామని చెప్పి సాక్షాత్తుగా ఒప్పుకున్నటువంటి ఇదే చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఫోన్ ట్యాపింగ్లు అంటే నిజంగా విడ్డూరం వస్తా ఉంది. తాను చేసిన ఇటువంటి నీచ కార్యక్రమాలన్నీ, తాను చేసినటువంటి ఇటువంటి చేష్టలన్నీ యువతలు వేరే వాళ్ళు కూడా చేస్తారని చెప్పి గురంజల్లే కార్యక్రమం చేయటం అనేది అది కేవలం చంద్రబాబు నాయుడు గారికే దక్కిందని మాత్రం చెప్పాలని. తెలుగులో ఒక సామెత ఉంది, ఏరు దాటిన దాకా బోటు మల్లన్న, ఏరు దాటాక ఓ బోడి మల్లన్న అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారికి ఈ సామెత అనేది ఖచ్చితంగా రాజకీయాల్లో వర్తించింది. ఎందుకంటే అవసరం కోసం ఆయన ఏదైనా పట్టుకుంటాడు, అవసరం కోసం అవసరం తీరిన తర్వాత ఆ వ్యక్తిని తీసుకెళ్లి ఎక్కడైనా పడేసి చేతులు దులిపేసుకుంటాడు. ఈ చంద్రబాబు నాయుడు గారిని నమ్మి ఆ రోజు నందమూరి తారక రామారావు గారు ఆయన ఏ జన్మలో చేసుకున్న పాపమో గానీ చంద్రబాబు నాయుడు గారిని అల్లుడుగా చేసుకోవటమే ఆయన ఏదో జన్మలో చేసుకున్న పాపం. అట్లానే చంద్రబాబు నాయుడు గారు నమ్ముకున్న వాళ్ళని ఏ విధంగా నట్టేట ముంచుతాడు, అవసరం కోసం మోడీ గారు కాళ్ళు ఎలా పట్టుకుంటాడు, అవసరం తీరినాక మోడీ గారిని ఏ విధంగా పచ్చి బూతులు తిడతాడు, ఇలానే అవసరానికి యూటర్లు ఎవరా తిరుగుతూ ఉంటాడు, అవసరం కొద్ది ఏ విధంగా మాటలు మారుస్తూ ఉంటాడు, ఈ రోజు చెప్పిన మాట రేపొద్దున మళ్ళీ మాట ఎలా మారుస్తాడు అనేది ఈరోజు అందరికీ తెలిసినటువంటి విషయమే. ఇటువంటి చంద్రబాబు నాయుడు గారి నేతను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఉండటం నిజంగా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి 5.5 కోట్ల మంది ప్రజలు చేసుకున్న ఒక దురదృష్టంగా మేమైతే భావిస్తాం. రఘురామకృష్ణరాజు గారి గురించి కూడా అడిగారు కాబట్టి చెప్తా ఉన్నా. రఘురామకృష్ణరాజు ఫోన్ ఏదో ట్యాప్ చేశారని చెప్పి ఆయన మాట్లాడారు. ఈ దగ్గర ఏమన్నా ఆధారం ఉంటే చెప్పాలి రఘురామకృష్ణరాజు గారు. ఇప్పుడు నేను వ్యక్తిగతంగా ఎల్లదలుచుకోలేదు, ఎందుకంటే మీకు సంస్కారం లేకపోయినా మాకు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి సంస్కారం ఉంది కాబట్టి. మా పార్టీలో ఉండటానికి అర్హుడు కాదు, మా పార్టీ ద్వారా సంక్రమించినటువంటి ఎంపీ పదవికి అతని మీద అనర్హత వేటువేయమని మేము అడిగాం. అతను మా పార్టీలో అతను ఉన్నాడు అనుకుంటున్నాడేమో కానీ మేమైతే అతని మీద అనర్హత వేటువేయమని చెప్పి అడగటం జరిగింది. ఎందుకంటే ఒక రాజకీయాల్లో ఉన్నప్పుడు ఒక విలువలతో ఉండాలి, ఏదైనా ఒక పార్టీలో ఉండాలి అని అనుకుంటే ఆ పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా ఉండాలి తప్ప నేను ఏడా ఉంటా, ఎక్కడుండి ఆడకెళ్ళి చెప్పి తేడా రాజకీయాలు చేస్తా, చంద్రబాబు నాయుడు గారు రాసిచ్చిన స్క్రిప్ట్నే నేను చదువుతా, లేదంటే ముందు నేను చదివినా చంద్రబాబు నాయుడు గారు ఎక్కి అది ఇచ్చి మళ్ళీ చదివిస్తానంటే ఇంతకంటే విడ్డూరం ఏముందా? ఇదే రఘురామకృష్ణరాజు గారు 3 రాజధానుల అంశానికి సంబంధించి డిసెంబర్ నెలలో ఎందుకు మాట్లాడలా, జనవరి నెలలో ఎందుకు మాట్లాడలా, ఫిబ్రవరి నెలలో ఎందుకు మాట్లాడలా? డిసెంబర్ లోనే కదా అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించింది, జనవరిలో ఎందుకు మాట్లాడలా, ఫిబ్రవరిలో ఎందుకు మాట్లాడలా?
మార్చిలో ఎందుకు మాట్లాడాలా, ఏప్రిల్లో ఎందుకు మాట్లాడాలా, మే జూన్ నెల నుంచే నీకు ఎందుకు ఈ అంశానికి తెర మీదకి వచ్చింది అంటే మేము అనర్థం ఏమేమని అన్నాం. కాబట్టి ఈ ప్రభుత్వం మీద బురద అల్లడానికి చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్ లో ఏదో ఒక అంశాన్ని తీసుకుని వచ్చి మాట్లాడతాం. నీ ఫోన్ ట్యాపింగ్లు చేస్తే ఏమొచ్చింది రఘురాజు, నీ రాష్ట్రాలలో బయటకు వస్తాయో, లేదంటే నువ్వు ఎవరితో అన్నా ఎవరితో ఎవరెవరితో ఏమేమి మాట్లాడతావు అవి బయటకు వస్తాయి తప్పి ఏముంటే నీ ఫోన్ ట్యాపింగ్ చేస్తే ఏమవుతుంది, నువ్వు ఏమైనా పెద్ద దేశాధ్యక్షులాగా ఫీల్ అవుతున్నావు ఏంటి, నీ చేస్తే ఏమొచ్చింది చెప్పు. ఏం నువ్వు నార్మల్ ఒక ఎంపీవి, 543 మంది ఎంపీలు ఉంటాయి దేశం మొత్తంలో, అలాలో నువ్వు ఒక ఎంపీవి, మా ద్వారా మేము ముస్టేస్తే నీకు ఆ ఎంపీ పదవి వచ్చింది, దానికి రాజీనామా చేసి మగతనంగా రమ్మంటే ఆ సవాలు స్వీకరించే దమ్ము లేదు నీకు. ఊరికి ఎందుకు చేతగా నాడెళ్ళి ఢిల్లీలో కూర్చొని నర్సాపురం రా, నర్సాపురం వచ్చి ప్రెస్ మీట్ పెట్టు, నర్సాపురం ప్రజలు చూస్తారు నీకు. అదే ఇప్పుడు రాజీనామా అనేది ఎందుకు ప్రస్తావిస్తున్నారు, ఆయన గెలిచారు, ఆయన నియోజకవర్గం నుంచి ప్రజలు ఆయనకు ఓట్లు వేశారు, మీరు రాజీనామా చేశామంటే ఎందుకు రాజీనామా చేసేయాలి, ఆయన మనకు వార్నింగ్ కూడా ఇచ్చారు, మన డిబేట్లు కూడా వినిపించారు మీకు రాజీనామా, అసలు మీరెవరు రాజీనామా చేయమనడానికి అని మీరు పదే పదే రాజీనామా చేసేయమంటున్నారు. శేఖర్ గారు, రఘురామ కృష్ణం రాజు అనే అతన్ని రాజీనామా చేయమని అడిగే హక్కు మాకే ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా రఘురామ కృష్ణం రాజు అనే అతన్ని రాజీనామా చేయమని అడిగే హక్కు మాకు మాత్రమే ఉంది. మా పార్టీ ద్వారా ఎంపీ అయ్యి జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఓట్లు వేస్తే ఆయనకి ఈరోజు వెన్నుపోటు పడిచి ఈరోజు చంద్రబాబు నాయుడు పక్కన చేరి ఈరోజు ఎటువంటి రాజకీయాలు చేస్తా ఉన్నాడు అనేది మీరు గమనిస్తా ఉన్నారు. నా మొహం చూసి ఓట్లు వేశారని ఆయన భావిస్తే, ఆయన పెద్ద మగాడిలాగా నేను కానీ ఫీల్ అయితే, నిజంగా మగతనం ఉందని ఆయనకు ఆయన నిరూపించుకోవాలనుకుంటే ఎస్ రాజీనామా చేయి, మా పార్టీ ద్వారా నీకు ఎంపీ వచ్చింది, మా పార్టీ బీఫార్ మీద నువ్వు గెలిచావు, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అని నువ్వు చూస్తున్నావు కదా, అదే యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి మగతనంగా నీకు ఏ పార్టీలో నచ్చితే ఆ పార్టీలోకి వెళ్ళి పోటీ చేస్తే ఎవడు మగతనం అంటే తెలిసింది, కానీ రాజీనామా చేయకుండా పారిపోయేటటువంటి నీలాంటి వ్యక్తులు ఈరోజు మాట్లాడితే దానికి ఏం సాటిటీ ఉంటుందో నేను చెప్పని అడుగుతా ఉన్నా. ఎందుకంటే దమ్ముగా మాట్లాడేటప్పుడు దాని దమ్మును నిరూపించుకోవాలి. నేను మగాడిని అని ప్రూవ్ చేసుకునే అవకాశం రఘురామకృష్ణరాజు గారికి వచ్చింది. చాలా మంది రఘురామకృష్ణరాజు గారు తేడా అని చెప్తా ఉన్నారు. రఘురామకృష్ణరాజు అనే వ్యక్తి తేడా కాదు, రఘురామకృష్ణరాజు నిజంగా మగాడే, మగతనంగానే ఉంటాడు, నిజంగా మన మగాడే అని నిరూపించుకోవాలనుకుంటే ఈరోజు రాజీనామా చేయాలి. రాజీనామా చేస్తే తెలిసింది కదా ఆయన ఎవరెవరు పుట్టాలు పెట్టుకుని వెళ్తాడో, లేదంటే రఘురామకృష్ణరాజు విగ్గున్న పుట్ట పెట్టుకుంటాడో, విగ్గు తీసిన పుట్ట పెట్టుకుంటాడో, ఇంకే పుట్ట పెట్టుకుని వెళ్తాడో, రఘురామకృష్ణరాజు ఒరిజినల్ పుట్ట పెడతాడో, మార్పింగ్ చేసిన పుట్టాలు పెట్టుకుంటాడో, ఆయన ఏ పుట్టాలు పెట్టుకుని ఓట్లు అడుగుతాడో, ఆయన చూసి ఓట్లు వేశారా లేదంటే జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఓట్లు వేశారా తెలుసుకునే సమయం వచ్చింది కదా. వచ్చినప్పుడు రా, తొందరగా రాజీనామా చేయి, 6 నెలల ఎలక్షన్ వస్తాయి, ఇదే ప్రూవ్ చేసుకోవచ్చు. నువ్వు మళ్ళీ ఎంపీ అయితే నువ్వు నిజంగా మగాడివే, నీ మగతనం చూస్తే నర్సాపురం ప్రజలు ఓట్లు వేశారు, నువ్వు తేడా కాదు, నువ్వు తేడా రఘురామకృష్ణరాజు కాదు, నువ్వు మామూలు రఘురామకృష్ణరాజే, నేను నువ్వు చెప్పే మాటలు మంచియే, మడత వేషాలు నువ్వే వేయట్లేదు అనేది ప్రూవ్ అయింది. సీట్ మీరు ఇచ్చినంత మాత్రాన రాజీనామా చేసామంటారా? సీటు మీరు ఇచ్చారు కరెక్టే, ఆయన ఓట్లతో కూడా, అంటే ఆయన చాలా క్లియర్ గా చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారే కాదు నాకు కూడా ఓట్లు పడ్డాయి, నన్ను చూసి కూడా ఓట్లు వేశారు అనేది. సో ఓకే, మీది ఉండి ఉండొచ్చు, అది ఆయన కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు, ఆయనంత మాత్రాన పదే పదే మీరు రాజీనామా చేసేయండి అని. ఒక ఎంపీని మీరు చెప్తున్నారు 532 మంది అని, కానీ మీ పార్టీలో ఉన్న 22 మందిలో ఆయన కూడా ఒక ఎంపీ కదా. ఇప్పుడు మా పార్టీకి ఒక సిద్ధాంతాలు ఉన్నాయి, మా పార్టీకి ఒక విలువలు ఉన్నాయి, మా పార్టీలోకి ఎవరైనా రావాలి అని అంటే ఖచ్చితంగా రాజీనామా చేసిన తర్వాత మాత్రమే తీసుకుంటాం. అందుకని ఈ రోజు కూడా మాకు 151 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు, మేము ఎవరిని తీసుకోలేదు. మా దగ్గర కదా ఆయన ఎక్కడ కూడా నేను వెళ్ళిపోతాను వైసీపీ నుంచి ఎక్కడ ప్రకటన చేయలేదు ఇప్పటి వరకు, ఎక్కడ వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించారు అనట్లేదు. ఉంచుకోవడానికి పార్టీలో ఎంపీ పదవి వచ్చింది అది మీరు గుర్తుపెట్టుకోవాలి. మా పార్టీ ద్వారా ఎంపీ అయ్యాడు రఘురామకృష్ణరాజు, ఇండిపెండెంట్ గా ఎంపీ కాలా రఘురామకృష్ణరాజు మొహం చూసి ఓట్లేశారని అనుకుంటే ఎస్, నీ మొహం చూసి నీ ఇంట్లో వాళ్ళు వేశారా, నీ ఇంట్లో పక్కింటి వాళ్ళు వేశారా, ఇంకెవరైనా వేశారా, ఎంతమంది వేశారో నిరూపించుకునే అవసరం నీకు వచ్చింది కదా ఈరోజు, నువ్వు మాట్లాడావు కాబట్టి ఆ మాట. అంతేకాదు నువ్వు ఇష్టవంతటిగా మాట్లాడుతున్నప్పుడు దాన్ని ఛాలెంజ్ గా తీసుకోవాలి, దమ్ముగా వెళ్ళాలి రాజకీయాల్లో ఉన్నప్పుడు. ఆ రాజకీయాల్లో ఉన్నప్పుడు అటు ఇటు కంతనంగా ఉండకూడదు, స్ట్రైట్ ఫార్వర్డ్ గా రాజకీయాలు చేయాలి, మగతనంగా రాజకీయాలు చేయాలి. మగాడిలా బయటకు వచ్చాడు మా నాయకుడు ఎంపీ పదవి కాదు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ నుంచి మహా రాజీనామా విసిరేసి
నీకు దమ్ముంటే ఈరోజు రాజీనామా చేసి రాదప్ప, ఎందుకు ఊరకు అటు ఇటు కానీ మడత వేషాలు వేస్తా ఉంటావు? నీలాంటి వాడు ఈరోజు మాట్లాడే మాటలు అంటే నువ్వేమో రాజీనామా చేయవు, ఎందుకంటే నీకు భయం. రాజీనామా చేస్తే నీకు డిపాజిట్లు కూడా రావని భయం. నీకు భయం లేదు, నేను గెలుస్తానని నీకు అమ్మకుంటే ఎస్ రాజీనామా చేయి. చేయకుండా ఎందుకు ఊరక ఢిల్లీలో వచ్చాడు మాట్లాడు? ఆరు నెలలు అయింది నాకు తెలుసు రఘురామ కృష్ణరాజు అతను నియోజకవర్గం మొహం చూసి. నర్సాపురం వస్తే కొడతారు అతన్ని భయం. నర్సాపురం వస్తే మహిళలు ఈరోజు వెంటబడి కొడతారు కాబట్టి రఘురామ కృష్ణరాజుని నర్సాపురం నుంచి ఢిల్లీ హైదరాబాద్ పారిపోయి దాక్కుంటున్నటువంటి ఈ రఘురామ కృష్ణరాజు ఈరోజు మా పార్టీ గురించి విమర్శించే నైతికత ఎక్కడ ఉంది? రఘురామ కృష్ణరాజు గారు అడుగుతున్నది ఒకటే, ఇవన్నీ కాదు వెంకటరెడ్డి గారు, రఘురామ కృష్ణరాజు గారు అడుగుతున్నది ఒకటే, రైతులకు న్యాయం జరగాలి అమరావతి రైతులకి. అమరావతిలోనే రాజధాని ఉంటుందని చెప్పి ఎన్నికలకు ముందు మీరు చెప్పి అధికారంలోకి వచ్చారు, ఇప్పుడు మాట తప్పుతున్నారు. దయచేసి అది చేయండి, రైతులకు న్యాయం చేయండి అని కోరుతున్నారు. తప్పే ఉంది, ప్రజల తరపున మాట్లాడుతున్నారు, తప్పే ఉంది. అందులో అమరావతి రాజధాని తీసేశారని ఎవరు చెప్పారంట? చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు గారు చూపించినట్టుగా గ్రాఫిక్స్ చూపిస్తాం కదా, మేము ఆడి చెప్పాలా అమరావతి రాజధాని ఉంటుందని చెప్పాం. ఈ రోజు కూడా అమరావతి రాజధాని ఉంది, ఎక్కడికి పోయింది అమరావతి రాజధాని? అమరావతిని శాసన రాజధానిగా గుర్తించింది మేము. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అమరావతి ఏ రాజధానిగా గుర్తించారంటే బాహుబలి 3-4 సినిమాలు గ్రాఫిక్స్ లో వేసి రాజమౌళి గారిని 1-2 సినిమాలు తీస్తే రాజమౌళి గారు 3-4 అమరావతి గ్రాఫిక్స్ రూపంలో వేసి ఇదే అమరావతి గ్రాఫిక్స్ రాజధాని అని ఆయన చూపిస్తే గ్రాఫిక్స్ లో మేము ఈరోజు వాస్తవ రాజధానిగా ఉంచి శాసన రాజధానిగా ఉంచి అమరావతి ఒక గుర్తింపు తెచ్చి అమరావతిలో ఈరోజు శాసనాలు రూపొందే రాజధాని పెడితే ఇక నష్టం జరిగింది. 9 నవనగరాలు కట్టలేదు, 100 కోట్లు తీసుకొచ్చి పెట్టలేదు, 100,000,000 కోట్లు తీసుకొని 3 లక్షలు వ్యాపారం చేయలేదు, కృష్ణానదిలో గ్రాఫిక్స్ చూపించలేదు, కృష్ణానదిలో ఐకాన్ బ్రిడ్జ్లు కట్టలేదు, సింగపూర్, మలేషియా, ఇంకా ఇస్తాంబుల్ ఈ తరహా నగరాలన్నీ నేను తీసుకొచ్చి పెట్టలేదండి. అవన్నీ మేము పెడతాం, మేము చెప్పలేదు కదా, మేము అమరావతిలో రాజధాని ఉంచుతా ఉన్నాం. ఎస్ మాట ఇచ్చాం కాబట్టి పరిపాలన ఎక్కడి నుంచి అయినా చేస్తారు. అమరావతిలో ఒకే ఒక్క రాజధాని ఎవరు ఎప్పుడు చెప్పలేదు. అమరావతిలో ఒకే ఒక్క రాజధాని ఉంటుందని మేము ఎన్నికల ముందు చెప్పలా. అమరావతిలో రాజధాని ఉంటుందని చెప్పాం. ఎస్ అమరావతిలో ఈరోజు రాజధాని ఉంది, మా ముఖ్యమంత్రి గారు నివాసం కూడా అక్కడే ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కూడా అక్కడే ఉంది. అమరావతిలో రాజధాని ఉంది లేదని ఎవరు చెప్పారు? అమరావతిలో అమరావతిలో పాటు ఇంకో 2 రాజధానులు పెడుతున్నారు, దానికి మీకు వచ్చిన నొప్పి ఏంటి? రఘురామకృష్ణరాజుకి వచ్చిన నొప్పి ఏంటంటే రఘురామకృష్ణరాజు కూడా ఉన్నారు కొనుక్కున్నాడే అక్కడ, అందుకని మొత్తం ఎక్కడే ఉండాలి కొనుక్కుంటాడా? ఏదో కొద్ది ఈ నెల సచ్యులు ఈ నెల వచ్చి అమరావతిలో పర్యటిస్తాడంట. ముందు నర్సాపురం రావయ్యా బాబు, నీ మొహానికి ముందు నర్సాపురం వస్తే అక్కడ ఏదో చెబుతారు నీ మొహానికి. అంటే ఊరికి అమరావతిలో పర్యటిస్తా, ఇది అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేదా? అమరావతిలో పర్యటిస్తా అన్నాడు. అమరావతి కాబట్టి యాడికైనా వెళ్ళి పర్యటించు. ముందు నువ్వు ముందు రాష్ట్రం నుంచి రా, చంద్రబాబు నాయుడు లాగా హైదరాబాద్ లో దాక్కోవడం కాదు, ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రా, వస్తే చెప్తారు నీకేందని. అయితే ఇక్కడ మీరు ఇప్పుడు పరిపాలనా రాజధానిగా చేయాలనుకుంటున్న విశాఖని ఆల్రెడీ గతంలోనే చంద్రబాబు గారు చెప్తున్నారు, గతంలోనే దాన్ని అభివృద్ధి చేశాను, ఇప్పటికే దేశంలో 2వ ఆర్థిక రాజధానిగా విశాఖను పిలుస్తారు, నేను డెవలప్ చేసిన దాని దగ్గరికే మళ్ళీ వైసీపీ నేతలు వెళ్తున్నారు, దాన్ని ఇక డెవలప్ చేయడానికి ఏముంది అని. రేపు పొద్దున రాజధాని చేసిన అక్కడ కూర్చుని మీరు పరిపాలన కొనసాగించిన విశాఖ ఆల్రెడీ డెవలప్డ్ సిటీ, ఆ క్రెడిట్ మీకు దక్కుతుందా, చంద్రబాబు గారికి దక్కుతుందా, మీరు ఇంకా కొత్తగా డెవలప్ చేసేది ఏముంది విశాఖని? విశాఖపట్నాన్ని ఆర్థిక రాజధానిగా చేసింది చంద్రబాబు నాయుడు గారే, ఆ విశాఖపట్నం నగరానికి సముద్రాన్ని తీసుకొని వచ్చింది చంద్రబాబు నాయుడు గారే, ఆ విశాఖపట్నానికి హుద్హుద్ తుఫాన్ తెచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారే, ఆ సముద్రానికి సీలలు కొట్టి మరొక తుఫాన్లు రాకుండా అడ్డుపడింది కూడా చంద్రబాబు నాయుడు గారే, ఇదే విశాఖపట్నంలో 1,960,000,000,000 రూపాయలు సమ్మిట్లు పేరుతో ఆయన పెట్టుబడులు తీసుకొని వచ్చానని చెప్పి అబద్ధాలు చెప్పింది అదే చంద్రబాబు నాయుడు గారు, అదే 2016లో 4,67,000 కోట్లు వచ్చినాయి అని చెప్పి అబద్ధాలు చెప్పింది చంద్రబాబు నాయుడు గారే, 2017లో 665 ఒప్పందాలు జరిగినాయి, 10,54,000 కోట్లు పెట్టుబడులు వచ్చినాయని చెప్పి పచ్చి అబద్ధాలు చెప్పింది చంద్రబాబు నాయుడు గారే, 2018లో 4,39,000 కోట్లు వచ్చినాయని చెప్పి పచ్చి అబద్ధాలు చెప్పి మోసాలు చేసింది చంద్రబాబు నాయుడు గారే, ఆఖరికి ఫైనల్ గా అఫీషియల్ గా మీరు చూస్తే డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ ఏదైతే చెప్పిందో వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలు, 1,960,000 కోట్లు కాదు వచ్చింది, కేవలం 32,803 కోట్లు మాత్రమే
ఐదు సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చినాయి, చంద్రబాబు నాయుడు గారు చెప్పినాయి అని చెప్పి అబద్ధాలు అని చెప్పి వాళ్ళు చెప్తే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇంకా బొక్కాయిస్తూ నేను విశాఖను అభివృద్ధి చేశా, విశాఖలో నేను చేస్తే ఇంకేముంది వీళ్ళు చేయటానికి, ఏం మాట్లాడతాడు, మైండ్ ఏమైనా పోయిందని చంద్రబాబు నాయుడు గారికి అదేదో మానసిక వ్యాధి ముదిరిపోయినట్టుంది. ఈర్ష, ద్వేషం, కుళ్ళు, కుతంత్రాలు, మోసాలు, వెన్నుపోట్లు, ఇవన్నిటితో పైశాచిక ఆనందం, ఇప్పుడు మానసిక రుగ్మత, ఇవన్నీ కలగలిసిన మనిషి రాజకీయాల్లో ఉన్నారు ఎవరైనా అంటే కేవలం చంద్రబాబు నాయుడు గారు మాత్రం. అన్ని నేనే చేశా, మొత్తం నేనే కనిపెట్టా. ఈ భూమి మీద ఈ రోజు మనుషులు ఉన్నారు అని అంటే ఆ మనుషులు కూడా కారణం, ఆ మనుషులు అనేవాళ్ళు ఈ రూపంలో ఉండటానికి కూడా చంద్రబాబు నాయుడు గారే కారణం అని చెప్పుకుంటాడు. మీరు అలా పీడీటీవీలో మాట్లాడుతున్నా, నేను ఎడగొచ్చుని ఆఫీస్లో మనం ఈరోజు జూమ్ లో మాట్లాడుకుంటున్నా, జూమ్ చంద్రబాబు నాయుడు గారే కనిపెట్టారని కూడా చెప్తాడు. ఇవన్నీ మనం వింటే మనం ఎర్రాలు అవుతాం తప్ప ఇంకోటి ఏమి ఉండదు. సో చంద్రబాబు నాయుడు గారు చెప్పే మాటలు అంటే మనం మహాత్మా గాంధీ గారు ఒకటే చెప్తారు, చెడు వినకు, చెడు చూడకు, చెడు సైడు అసలు వెళ్ళకు అని. అలానే చంద్రబాబు నాయుడు గారు చెప్పే మాటలు వినొద్దు, చంద్రబాబు నాయుడు గారి మాటలు అసలు చూడొద్దు, ఆయన చెప్పే వీడియోలు అసలు దయచేసి చూడొద్దు, ఎందుకంటే ఉంటే మనం కూడా పిచ్చెక్కిపోతాం. సో దయచేసి చంద్రబాబు నాయుడు గారి మాటలు మనం నమ్ముకుంటే రాజధాని విశాఖలో నిర్మాణాలు మొదలు పెట్టేశారు అని ప్రచారం జరుగుతుంది. కాపులపాడు దగ్గర ఆల్రెడీ అతి పెద్ద స్టేట్ గెస్ట్ హౌస్ కి శంకుస్థాపన కూడా జరిగిపోయింది అనేది నిజమేనా? విశాఖపట్నం రాజధానిగా అఫీషియల్ గా డిక్లేర్ అయింది చంద్రబాబు నాయుడు గారికి నచ్చిన రాజధాని, విశాఖ ఒక రాజధాని, కర్నూలు ఒక రాజధాని, మూడు ప్రాంతాలు, మూడు రాజధానులు ఇప్పుడు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. ఈ రోజు రాజధానులు ఎన్ని అని అంటే మూడు రాజధానులు ఆల్రెడీ డిక్లేర్ అయిపోయింది. కాకపోతే అక్కడ ఇంకా ఫంక్షనింగ్ స్టార్ట్ కావాలంటే అక్కడ ఇప్పుడు హైకోర్టు ఇంకా కర్నూలుకి వెళ్ళాం, బట్ కర్నూలు ఈ రోజు న్యాయ రాజధాని. అదేవిధంగా ఈ రోజు విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ రాజధాని అయిపోయింది, కానీ సెక్రటేరియట్ కానీ లేదంటే ప్రభుత్వ కార్యాలయాలు కొన్ని ఏదైతే అక్కడికి వెళ్ళాలో రాజభవన్ ఇవన్నీ వెళ్ళాల. సో రాజధాని అనేది ఆల్రెడీ డిక్లేర్ అయింది. రెండోది మీరు అన్నట్టుగా అక్కడ పనులు ఏదో జరుగుతున్నాయండి, ఎస్, అభివృద్ధి కార్యక్రమాలు ఎందుకు జరగకూడదు అంటే చంద్రబాబు నాయుడు గారు అడ్డుకుంటే అభివృద్ధి ఆగిపోవాలా? విశాఖపట్నానికి సంబంధించి 15 నెలల కాలంలో 1,300 కోట్ల రూపాయలు విశాఖపట్నం అభివృద్ధికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం డబ్బులు రిలీజ్ చేసింది, దానికి సంబంధించినటువంటి వర్కులు జరుగుతూ ఉన్నాయి, దాన్ని రేపొద్దున కార్యాలయాలు ఏ విధంగా ఉపయోగించుకోవాలో ఆ విధంగా ఉపయోగించుకుంటారు. అంటే స్టేటస్ కో ఉంది కోర్టులో, ఇప్పుడు మళ్ళీ రాజధాని మొదలు పెడతారు. నేను చెప్పిన రాజధాని పనులు అంటే అభివృద్ధి పనులు ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. ఆ అభివృద్ధికి సంబంధించినటువంటి పనులు జరిగినప్పుడు ఆ బిల్డింగ్లు రేపొద్దున ఎలా ఉపయోగించుకోవాలో అలా ఉపయోగించుకుంటారు. ఇప్పుడు మేము ఒకటే చెప్పాం, మేము ఉన్నదాన్ని ఏదైతే మౌలిక సదుపాయాలు ఉన్నాయో అక్కడ వాటిని ఉపయోగించుకుంటూ మెల్లిమెల్లిగా పెంచుకుంటూ పోతాం అని చెప్పాను తప్ప, మేము చంద్రబాబు నాయుడు గారు లాగా 7 లక్షల కోట్లు పెట్టాం కాబట్టి మూడు రాజధానికి 3 లక్షల కోట్లు పెడతామని మేము ఎప్పుడు చెప్పలేదు. ఆ విధంగా చెప్పడానికి కూడా డబ్బులు లేవు, మేము విధంగా చెప్పి మోసం చేసేవాళ్ళం కాదు. విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఉన్న ఫెసిలిటీస్ ని వాడుకుంటూ, ఆ ఉన్నటువంటి బిల్డింగ్లని వాడుకుంటూ ఇంకేదన్నా అవసరమైనవి ఒక 4-5 కట్టుకొని మెట్రో ఒకటి వేసి ఇంకా విశాఖపట్నానికి పరిశ్రమలు తీసుకొని వచ్చి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా ఆల్రెడీ ఒక పెద్ద నగరంగా విశాఖపట్నం ఉంది కాబట్టి దానికి ఎగ్జిక్యూటివ్ హోదా, ఒక రాజధాని హోదా కానీ దానికి కూడా విశాఖపట్నానికి కలిపిస్తే ముంబై కంటే ధీటుగా విశాఖపట్నం అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా జరిగింది కాబట్టి ఆ దిశగా మేము ముందుకెళ్ళాం. దాంట్లో తప్ప ఎక్కడ అయింది అని చెప్పి ఇక్కడ కోర్టులో స్టేటస్ కోవద్దు కాబట్టి విశాఖపట్నంలో ఎక్కడా కూడా ఏమి చిన్న పనులు కూడా జరగకూడదు అంటే రాజధానికి సంబంధించిన పనులు ఏముంటాయి? మనం ఉన్న బిల్డింగ్లు వాడుకుంటాం రేపు రాజధానిలో ఏ కార్యాలయాలకు ఎలా వాడుకోవాలో వాడుకుంటాం తప్ప ప్రత్యేకంగా రాజధాని అని చెప్పి దీనికి కొత్త కొత్త ఏం కట్టయితే పనే ఉండదు, ఉన్నదే వాడుకుంటా ఉంటారు. సో అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరగకూడదు. మీరు ఆల్రెడీ డబ్బులు రిలీజ్ చేస్తున్నారు కాబట్టి అవి కూడా విశాఖపట్నంలో ఏమి చిన్న పని కూడా జరగకూడదు ఆపేయండి అని అంటే ఇది దుర్మార్గం కాదు. ఇంకేమైంది అమరావతికి సంబంధించి రైతులకు నెరవేర్చబోతున్నారా? సార్ చంద్రబాబు నాయుడు గారు చూపించినట్టుగా గ్రాఫిక్స్ అయితే నేను చూపించదలుచుకోలేదు. అటువంటి చూపించేటటువంటి మనస్తత్వం మా నాయకులది కాదు. అంటే అక్కడ కమర్షియల్ ప్లేసెస్ గాని రెసిడెన్స్ గాని వాళ్ళకి గాని వాళ్ళ ఫ్లాట్ అన్న ఫ్లాట్ చేసిన తర్వాత వాళ్ళ ఫ్లాట్ అన్న ఫ్లాట్ గడిచిన ప్రభుత్వం రైతుల దగ్గర బలవంతంగా 34,800 ఎకరాల భూముల్ని లాక్కున్నప్పుడు ఏ విధంగా వాళ్ళకి అబద్ధాలు చెప్పి పెద్ద భూతల ప్రపంచంగా ఒక భూతల స్వర్గంగా దాన్ని చూపించిందో, ఆ చూపించిన దాంట్లో కొన్ని ప్రధానమైన ఏదైతే ఉన్నాయో
అవి సాధ్యమయ్యే ఖచ్చితంగా ఈ ప్రభుత్వం చేసి చూపించి సాధ్యం కాని ఎవరు కూడా చేయలేము. ఎందుకు సాధ్యం కాని అంటే చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు, ఐకానిక్ బ్రిడ్జ్ నుంచి 9 నవనగరాల నుంచి అసలు ఆయన చూపించింది చూస్తే అసలు ఈ భూ ప్రపంచంలో అమరావతి లాంటి ఇంద్ర నగరం ఒకటే ఉండేది, ఇంకా ప్రపంచంలో అసలు వేరే నగరాలే ఈ విధంగా ఉండవు అన్నట్టు ఆయన చూపించాడు. అంటే పైన ఏదైతే మన స్వర్గంలో ఉన్నటువంటి ఇంద్రుడి నగరానికి దీటుగా ఇక్కడ అమరావతిలో నేను ఒక ఇంద్ర నగరాన్ని కడుతున్నాను, అసలు సింగపూర్ ఏంది, మలేషియా ఏంది, న్యూయార్క్ ఏంది, శాన్ ఫ్రాన్సిస్కో ఏమీ లేవు, మొత్తం అవన్నీ తూచి ఇక్కడ కట్టే అమరావతి నగరంతోనే ఆయన చెప్పాడు. అయితే మేము చేయలేము, ఏదైతే రైతులకి కౌలిస్తానన్నారు దాన్ని 10 సంవత్సరాలకి 15 సంవత్సరాలకి మేము అదనంగా పెంచాం, రైతు కూలీలకి జీవన భృతి 2500 నుంచి 5000 రూపాయలకు పెంచాం, అదే విధంగా ఆయన డెవలప్ చేసి ప్లాట్లు ఇస్తా అన్నారు. ఎస్ 100% ఆ హామీకి మేము కూడా కట్టుబడి ఉన్నాం, దాని ప్రకారమే డెవలప్ చేసి ప్లాట్లు ఇస్తాం. ఆయన ఉచితంగా విద్య, ఉచితంగా వైద్యము, ఆ లోన్లు ఈ లోన్లు రకరకాలు ఇచ్చాడు. మేము ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం కూడా ఆల్మోస్ట్ ఉచితంగానే విద్య అందుతా ఉంది, ఉచితంగానే వైద్యం అందుతా ఉంది. మేము ఏదైతే అక్కడ డెవలప్ చేసి ఫ్లాట్లు ఇవ్వాలో ఆ ఫ్లాట్లు కూడా డెవలప్ చేసి ఇస్తాం. అమరావతిలో భూములు ఇచ్చినటువంటి రైతులు, లేదంటే అక్కడ భూములు ఇచ్చినటువంటి వ్యాపారులు, ఏదైతే ముందు రైతుల దగ్గర కొనుగోలు చేసి ల్యాండ్ పోలింగ్ లో ఇచ్చినటువంటి వాళ్ళు, వాళ్ళెవరికీ కూడా అదే అన్యాయం అయితే జరగదు. చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా అయితే వందల కోట్ల రూపాయలు అయితే రావు ఫ్లాట్లకి. బట్ ఏంటంటే ఖచ్చితంగా మీరు ఆ రోజు 2014లో ఉన్న రేటు కంటే చాలా మెరుగైన రేట్లు మీరు ఇచ్చిన దానికంటే ఎక్కువే ఈ రోజు కూడా అక్కడ వస్తా ఉంది. కాబట్టి మీరు కూడా ఒకసారి ఎంక్వైరీ చేసుకోమని చెప్తా ఉన్నా. ఎవరికి అన్యాయం చేసే ప్రభుత్వం అయితే జగన్మోహన్ రెడ్డి గారిది కాదు, అందరూ సమానంగా ఉండాలని చూసేటటువంటి ప్రభుత్వం. ఒకళ్ళు ఏదో పై స్థాయిలో ఉండాలి, ఒకళ్ళు కింద స్థాయిలో ఉండాలి, ఒక ప్రాంతమే అభివృద్ధి చెందాలి, ఒక ప్రాంతం అసలు అభివృద్ధి చెందకూడదు, ఇలా సొంత ప్రయోజనాలు చూసుకునేటటువంటి ప్రభుత్వం అయితే ఇది కాదు. మేము స్పష్టంగా ఏం చెప్పామో అవన్నీ మేము నెరవేర్చి ఖచ్చితంగా తీరుతామన్నమాట. సంక్షేమ పథకాలకు సంబంధించి ఈ 14 నెలల్లో చాలా పెదపీట వేశామని చెప్పుకుంటున్నారు మీరు, కానీ తెలుగుదేశం పార్టీ మాత్రం ప్రధానంగా మన కేబినెట్ సమావేశంలో ఆమోదించిన పథకాలు ఏవైతే ఉన్నాయో అందులో వైఎస్ఆర్ బీమా, గతంలో చంద్రబాబు హయాంలో వచ్చిన పథకాలనే ఇప్పుడు మళ్ళీ కాపీ కొడుతున్నారు, అంతకు మించి ఏం లేదు. చంద్రన్న బీమానే ఇప్పుడు వైఎస్ఆర్ బీమాగా మార్చారు అని, దాన్ని ఎలా చూడాలి? అంతేనా, దాన్ని కాపీ కొట్టి మళ్ళీ విడుదల చేశారా? సరే కాపీలు కొట్టడము ఇవన్నీ లాక్కోవటం అటువంటి ఏంటి చంద్రబాబు నాయుడు గారికి ఉన్నాయి కాబట్టి అందరూ అయ్యే చేస్తారని అనుకుంటారు. ఇప్పుడు వైఎస్ఆర్ బీమా గురించి నేను మీకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాల్సిన అవసరం. ఎందుకంటే ఈరోజు వైఎస్ఆర్ బీమా అనేది చంద్రన్న బీమా లాంటి పథకం కాదు. ఆ రోజు చంద్రన్న బీమా పథకం అనేది ఎల్ఐసి కేంద్ర ప్రభుత్వం ఆ పథకం ఇచ్చింది కాబట్టి దాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పేరు మార్చి చంద్రన్న పథకం చంద్రన్న బీమా అని పెట్టారు. ఈ రోజు ఎల్ఐసి కేంద్రం పూర్తిగా ఏదైతే ఈ బీమా పథకాన్ని ఉపసంహరించుకున్నది అనే విషయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు గమనించాలి. ఇది కంప్లీట్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 583.5 కోట్లు ఖర్చు పెట్టి ఈ పథకాన్ని సొంతంగా పెడతా ఉన్నది. ఈరోజు వైఎస్ఆర్ బీమా పథకం అనేది సొంతంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి పథకం. కేంద్ర ప్రభుత్వం ఎల్ఐసి వీళ్ళందరి ఆధ్వర్యంలో అంతకు ముందు నడిచేటటువంటి ఆ బీమా పథకం పేరు చంద్రన్న బీమా పథకం, దాన్ని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎల్ఐసి ఉపసంహరించుకున్నాయి. ఈ రోజు వైఎస్ఆర్ బీమా పథకంలో ఏదైతే 18 నుంచి 50 ఏళ్ల మధ్య ఉన్నటువంటి వాళ్ళకు గాని ఏదైతే నార్మల్ గా సహజ మరణం గాని పొందితే వాళ్ళకి 2 లక్షల రూపాయలు ఈ వైఎస్ఆర్ బీమా కింద జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అందించబోతా ఉన్నది. అదే విధంగా 18 నుంచి 50 ఏళ్ల మధ్య ఉన్నటువంటి వారికి శాశ్వత వైకల్యం లేదా ప్రమాదవశాత్తు కానీ వాళ్ళకి ఏదైనా మరణం సంభవిస్తే అది 5 లక్షల రూపాయలు ఆ పథకం కింద ఇస్తా ఉన్నది. అలానే 51 ఏళ్ల నుంచి 70 ఏళ్ల లోపు ఉండి శాశ్వత వైకల్యం కానీ ప్రమాదవశాత్తు కానీ మరణిస్తే వాళ్ళకి 3 లక్షల రూపాయలు వైఎస్ఆర్ బీమా ద్వారా ఇస్తా ఉంది. దీనికి 50 లక్షల మంది బియ్యం కార్డుదారులు, మీరు ప్రత్యేకంగా గమనించాలి, ఎవరైతే బియ్యం కార్డుదారులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 50 లక్షల మంది ఉన్నటువంటి బియ్యం కార్డుదారులకి ఈ పథకం వర్తిస్తా ఉంది. ఇది దేశంలో ఎక్కడ లేనటువంటి గొప్ప పథకం ఈ వైఎస్ఆర్ బీమా పథకం. 50 లక్షల మందికి సొంతంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ నిధులతో 583 కోట్ల రూపాయలు 583.5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి కొత్త పథకం ఇది వైఎస్ఆర్ బీమా పథకం. దయచేసి చంద్రబాబు నాయుడు గారు మీరు ఎల్ఐసి ఆధ్వర్యంలో వాళ్ళు ఇచ్చినటువంటి దాన్ని మీ సొంత పథకంగా వేసుకుని చంద్రన్న బీమా పథకం అని చెప్పి ఆ రోజు మోసం చేసి ఈ రోజు సిగ్గు లేకుండా మళ్ళీ మా పథకాలను కాపీ కొడతానని దానికి మీకు సిగ్గట్లా లేదు.
మీకు ఎన్నిసార్లు చెప్పినా కూడా మీరు మారరా, మేము ఎవరికి కాపీ కొట్టాల్సిన పని లేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పథకాలనే వేరే రాష్ట్రాల వాళ్ళు కాపీ కొడతారేమో కానీ మేము ట్రెండ్ సృష్టిస్తాం తప్ప ఒక చూసి మేము ఫాలో అన్నాం. అమ్మఒడి దేశంలో ఎక్కడా లేదు, జగన్ అన్న విద్యా దీవెన దేశంలో ఎక్కడా లేదు, ఆరోగ్యశ్రీ రాజశేఖర రెడ్డి గారు పెడితే ఈరోజు ఆరోగ్యశ్రీలో 2000 వ్యాధుల్ని దాంట్లో చేర్చి ఆరోగ్యశ్రీని మెరుగులు దిద్ది ఈరోజు పక్కడ ఆరోగ్యశ్రీని తీసుకొచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి 50% రిజర్వేషన్లు, చట్టసభల్లో ఏదైతే నామినేటెడ్ పదవుల విషయాల్లో కావచ్చు, నామినేటెడ్ వర్కుల విషయాల్లో కావచ్చు, ఈరోజు పెన్షన్లు 2250 రూపాయలు పెంచిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారి. జగన్ అన్న వసతి దీవెన, జగన్ అన్న గోరుముద్ద, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతు భరోసా 2017లో మొట్టమొదట జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేసినప్పుడు దేశంలో ఎక్కడ కార్యక్రమం లేదు. 2018లో కేసీఆర్ గారు ఇంప్లిమెంట్ చేశారు, 2019లో నరేంద్ర మోడీ గారు తీసుకుని వచ్చారు. ఈరోజు 13,500 రూపాయలు సంవత్సరం ఇస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం ఈ దేశంలో ఎక్కడ ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అలానే జగనన్న విద్యా కానుక, మత్స్యకార భరోసా, వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం, ఇంగ్లీష్ మీడియం బోధన, గ్రామ వార్డు సచివాలయాల వ్యవస్థతో నూతన అధ్యాయం, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం, ఈరోజు దిశ చట్టం, ఈరోజు దశలవారీగా మద్యపాన నియంత్రణ, 30 లక్షల మందికి ఒకేసారి ఇళ్ల పట్టాలు ఇచ్చేటటువంటి కార్యక్రమం, నాడు నేడులో భాగంగా స్కూల్స్ ను బాగు చేసి మనబడి నాడు నేడు కార్యక్రమం కావచ్చు, వైఎస్ఆర్ కంటి వెలుగు కావచ్చు, ఈరోజు వైఎస్ఆర్ నేతన్న హస్తం కావచ్చు, ఇసుక డోర్ డెలివరీ కావచ్చు, అగ్రిగోల్డ్ వాళ్ళకి 10,000 రూపాయలు ఇచ్చినటువంటి కార్యక్రమం కావచ్చు, వైఎస్ఆర్ వాహన మిత్ర కావచ్చు, పరిశ్రమల్లో 75% స్థానికులకు ఉద్యోగాల విషయంలో కావచ్చు, ఈరోజు ఏదైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా పెట్టినటువంటి ఈ కార్యక్రమాలని మీరు కాపీ కొడుతూ సిగ్గు లేకుండా కాపీ అని చెప్పడానికి చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తులకు ఏమనాలి, అటువంటి వ్యక్తులను ఏం మాట్లాడాలనేది ఈరోజు ప్రజలే డిసైడ్ అవుతారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని చూసి కాపీ కొట్టరు, మమ్మల్ని చూసి అందరూ ఫాలో అవ్వాలి తప్ప మేము కొన్ని చూసి ఫాలో అవటం ఉండదు. మంచి కార్యక్రమాలు ఏదన్నా ఉన్నా కూడా ఎవరి దగ్గర ఉన్నా కూడా సలహాలు తీసుకుంటాం. ఖచ్చితంగా కూడా ఇంకా ప్రజలకు ఎంతో మేలు చేకూర్చాలి, ప్రజలకు ఏ విధంగా చేస్తే ఇంకా బాగుంటుంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల సంక్షేమం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి జయంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మార్పులు చేశారు ప్రజలకు వచ్చాను మనం. ఎస్, అంటే ఏదైతే వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ సంపూర్ణ పోషణ అనేది అంత ముందు కేవలం 77 గిరిజన మండలాల్లో అంటే గర్భవతులకు ఏదైతే పౌష్టిక ఆహారం ఉండకుండా రక్తహీనత ఎవరైతే ఉంటారో ఆ రక్తహీనత ఉన్నటువంటి గర్భవతులకు బాలింతలకు మాత్రమే ఈ పథకం అనేది అంతకుముందు వర్తించేది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరికీ అంటే రక్తహీనతతో ఉన్న గర్భవతులకు బాలింతలకు, రక్తహీనత లేనటువంటి వాళ్ళకు కూడా అంటే ప్రతి ఒక్క బాలింతకు ప్రతి ఒక్క గర్భవతులకు అందించాలనే కార్యక్రమంతో జగన్మోహన్ రెడ్డి గారు రేపు 1వ తారీఖున వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ సంపూర్ణ అనే కార్యక్రమాన్ని ప్రారంభిస్తా ఉన్నారు. 77 గిరిజన మండలాల్లో సంపూర్ణ పోషణ ప్లస్ కార్యక్రమం, అదేవిధంగా మిగిలిన అన్ని మండలాల్లో రాష్ట్రంలో ఉన్న మిగిలిన అన్ని మండలాల్లో సంపూర్ణ పోషణ అమలు చేస్తా ఉన్నారు. అంటే గర్భవతులకు బాలింతలకు 6 నెలల నుంచి 3 సంవత్సరాల వరకు, అలాగే 3 సంవత్సరాల నుంచి ఏదైతే 6 సంవత్సరాల వరకు పిల్లలకు పౌష్టికాహారం అందించేటటువంటి ఈ కార్యక్రమానికి 1,18,63 కోట్ల రూపాయలు 30 లక్షల మందికి పైగా లబ్ధి చేకూరేటటువంటి కార్యక్రమం, గడిచిన ప్రభుత్వంలో కేవలం 762 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేసి దాంట్లో కూడా అవినీతికి పాల్పడినటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అయితే 3 రెట్లు పెంచి ఈరోజు 1,863 కోట్ల రూపాయలు ఈ పథకానికి కేటాయించి ఏదైతే రక్తహీనతతో ఉన్న గర్భవతులకు బాలింతలకు మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరికి ఇప్పుడు అందరి బాలింతలకి అందరి గర్భవతులకు కూడా ఈ కార్యక్రమం వర్తించేటట్టుగా 6 నెలల నుంచి దాదాపు 3 సంవత్సరాల వరకేమో గర్భవతులకు బాలింతలకు, అలాగే పిల్లలకు ఏదైతే 3 సంవత్సరాల నుంచి అంటే 36 నుంచి 72 నెలలు ఉన్నటువంటి పిల్లలకు పౌష్టికాహారం అందించే కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఈరోజు 1,63 కోట్ల రూపాయలు కేటాయించడం, మన కేబినెట్ లో నిర్ణయం తీసుకోవడం ఈ దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెడుతున్నటువంటి కొత్త కొత్త సంక్షేమ కార్యక్రమాలు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాకు కూడా ఓటు హక్కు ఉంటే బాగుండు, మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో అందిస్తున్నటువంటి పథకాలు మనకు కూడా వర్తిస్తే బాగుండాలి అని అంటే మనం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరుడైతే బాగుండని చెప్పి మిగిలిన రాష్ట్రాల వాళ్ళు కూడా ఆలోచించే విధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక గుర్తింపు తెచ్చే విధంగా ఇక్కడ ప్రజల సంక్షేమ ధ్యేయంగా ప్రజలందరూ బాగుంటే రాష్ట్రం బాగుంటుంది, ముందు వాళ్ళకి సంబంధించినటువంటి మౌలిక సదుపాయాలు మనం కల్పించాలి, వాళ్ళకని
మనం డైరెక్ట్ గా నేరుగా అకౌంట్ లో డబ్బులు వేసే కార్యక్రమం చేసి వాళ్ళందరి కొనుగోలు శక్తి పెంచితే రేపొద్దున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అభివృద్ధి సంక్షేమంలో మనం ముందు ప్లేస్ లో ఉంటామనే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం నిజంగా కూడా చాలా గర్వంగా ఉంది శేఖర్ గారు. ఎందుకంటే కొత్త కొత్త పథకాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు బాగుండాలని చెప్పి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఒక నూతన వరవడి అనేది ఖచ్చితంగా కూడా రేపు రాష్ట్ర ప్రజలందరికీ ఇప్పటికే మేలు చేకూరింది. 15 నెలల్లో ఇంకా కూడా పెద్ద ఎత్తున ఏ విధంగా ప్రజలకి సంక్షేమం అందించాలి, ఏ విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లాలన్న దాని మీద జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మంచి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళ్తుందని మాత్రం చెప్తాను. ఫైనల్ గా ఒక విషయం, వెంకటరెడ్డి గారు నిన్న తాజాగా మీ ఎంపీ గారు విజయసాయి రెడ్డి గారు ట్వీట్ చేశారు నారా లోకేష్ గారి గురించి, ఆయన సైకిల్ యాత్ర చేపట్టబోతున్నారు అందుకు సిద్ధమవుతున్నారు అని. ఇలా చూడాలి, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేశారు, ఎలాంటి స్పందన వచ్చిందో చూసాం. ఇప్పుడు లోకేష్ గారు సైకిల్ యాత్ర చేయబోతున్నారు, ఇప్పుడు ఎటువంటి ఆదరణ ఉండే అవకాశం ఉంది, మీకు ఎటువంటి ఎఫెక్ట్ ఉంటుంది ఆ సైకిల్ యాత్ర వల్ల? ఒకటి శేఖర్ గారు, ఎవరైనా కూడా యాత్రలు చేసుకోవచ్చు, ఇది ప్రజాస్వామ్య దేశం, ఎవరైనా పాదయాత్రలు చేసుకోవచ్చు, ఎవరైనా సైకిల్ యాత్రలు, బస్సు యాత్రలు, ఇంకేదైనా యాత్రలు, లేదంటే పొరుగు దండాలు పెట్టే యాత్రలు, లేదంటే మోకాళ్ళ మీద పాక్కుండా వెళ్లే యాత్రలు ఎలా ఎవరైనా చేయొచ్చు. కాకపోతే నారా లోకేష్ గారు చేస్తారు అనగానే కొద్ది కామెడీగా అనిపించింది. అంటే ఎందుకు కామెడీగా అనిపించింది అంటే, ఇప్పుడు కరోనా వచ్చిన సమయం 6 నెలలు అయింది ఆ దాదాపుగా, ఈ మార్చి నెల నుంచి ఏ రోజైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనీసం ఆ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలైనా వాళ్ళ క్షేమం అయినా వాళ్ళ సంక్షేమం అయినా చూసినటువంటి దాఖలాలు ఈ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఎప్పుడైనా చేశారా? ఎందుకు నేను అన్నమాట అన్నా అంటే, మీకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మీరు అవసరం లేదు, ప్రజలు కూడా మమ్మల్ని అయితే తిరస్కరించారు, బట్ ఎవరైతే మీకు ఓట్లు వేసినటువంటి కార్యకర్తలు ఉన్నారో కనీసం ఆ మంగళగిరి నియోజకవర్గంలో మీకు కూడా ఓట్లు పడ్డాయి కదా, 50,000 60,000 ఎంత ఓట్లు అయితే మీకు పడ్డాయి కదా, మీరు సెకండ్ ప్లేస్ లో ఉన్నారు కదా ఓడిపోయినా కూడా. సో కనీసం ఆ కార్యకర్తల బాధ్యతగా మీరు ఎప్పుడైనా తీసుకున్నారు. ఇంకా మీరేంది సైకిల్ యాత్రలు, ఎవరిని చేస్తారు సైకిల్ యాత్ర? చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 65 అంత ఉంది కదా, అక్కడి నుంచి అదే 65 66 కో చేయాలి సైకిల్ యాత్ర, లేదంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఏదైనా ఒక విహారయాత్ర టైప్ లో ఏదైనా సైకిల్ యాత్ర, మధ్య మధ్యలో అన్ని జత్తికలు స్నాక్స్ అన్ని పెట్టుకొని ఎక్కడికక్కడ ఆగి ముగి తింటా అప్పటికప్పుడు ఎంజాయ్ చేసుకుంటా వెళ్ళి యాత్ర చేయాలి. ఎందుకంటే ఏం చేస్తారు, ఏమి ఉద్ధరిద్దామని? ఇప్పుడు చేసుకుంటూ చేసుకోండి, ఏముంది, చేసుకోవద్దని ఎవరు అంటలేదు కదా, ఏదైనా చేసుకోవచ్చు సైకిల్ యాత్రలో. నేను అనేది ఏంటంటే, భూమి మీద కంటే చంద్రమండలంలో అయితే బాగుంటుంది, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి చంద్రమండలంలో కూడా ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి చంద్రమండలంలో నారా లోకేష్ సైకిల్ యాత్ర చేస్తే ఇంకా బాగుంటుంది అనేది మా అందరి అభిప్రాయం. ఎందుకంటే లోకేష్ అనే అతను బావి ముఖ్యమంత్రిగా వాళ్ళందరూ ఫీల్ అవుతా ఉంటారు కాబట్టి, ఆ ముఖ్యమంత్రి ఏ రాష్ట్రానికో వాళ్ళకి కనీసం తెలియదు కాబట్టి, ఇండియాలో అయితే నాకు తెలిసి ముఖ్యమంత్రి అవ్వలేడు కాబట్టి. సో ఇంకెక్కడన్నా అంటే నా తెలిసి భూమి మీద కష్టం, చంద్రమండలంలో ఏదన్నా సైకిల్ యాత్ర చేస్తే బాగుంటుంది అనేది మా అందరి అభిప్రాయం. అంటే ప్రభుత్వ లోపాలను చూపించడం సైకిల్ యాత్ర చేస్తేనో లేదంటే పొరుగు దండాల యాత్రలు చేస్తేనో రాదు. వాళ్ళు ఏదైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళ చేత రాజీనామా చేయించుకొని బై ఎలక్షన్స్ వస్తే ప్రభుత్వం మీద ప్రజలందరూ బాగున్నారా, ప్రభుత్వ పాలన బాగుందని అనుకుంటున్నారా, బాగోలేదనుకుంటున్నారా అనేది ప్రజా తీర్పు ఎమ్మటే తెలిసిపోయింది. ఈ యాత్రలు చేస్తే ఏం తెలిసిపోయింది, 2024 దాకా తెలియదు కదా, అప్పుడు దాకా ఎందుకు వెయిట్ చేయటం? ఈ లోపల మేము కూడా రమ్మంటా ఉన్నాం. మేము ఇంకొకటి, మేము చెప్పినటువంటి హామీలని చెప్పిన దానికంటే ముందుగా, చెప్పిన దానికంటే మిన్నగా చేశాను తప్ప ఏ రోజు కూడా మేము చెప్పిన దాంట్లో కోత విధించలేదు. దయచేసి అది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు ఆ మాట చెప్తా ఉన్నా అంటే, రైతు భరోసా అనేది కూడా మేము 12,500 రూపాయలు మేము ఇస్తామన్నది, 4 సంవత్సరాలే మేము ఇస్తామని చెప్పాం, కానీ 13,500 రూపాయలు 1,000 రూపాయలు పెంచి 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఇస్తే మేము రైతులకి మంచి చేసినట్ట, లేదంటే రైతులకు మోసం చేసినట్ట? ఇదే విధంగా అమరావతి రాజధానిగా ఉంటుందని చెప్పాం. ఈ రోజు కూడా అమరావతి ఒక రాజధానిగా ఉంటూ ఇంకో 2 ప్రాంతాల్లో 2 రాజధానులు పెడితే అది అమరావతి ప్రాంత ప్రజలను మోసం చేసినట్లయింది. అమరావతిలో అది రాజధాని తీసేసి అమరావతి ప్రజలు దొనకొండ పెట్టి విశాఖ కర్నూలు పెడితే ఖచ్చితంగా అమరావతి ప్రజలను మోసం చేసినట్టయింది. అమరావతి రాజధాని ఉంచుతూ 2 ప్రాంతాల్లో పెడితే ఎవరు మోసం చేసినట్టయింది, ఎందుకు మోసం చేసినట్టయింది?
అదే విధంగా మేమేమన్నా గ్రాఫిక్స్ పెడతామని చెప్పాము, మేమున్న వాస్తవాలు చెప్తా ఉన్నాం. మంచి పరిపాలన అందిస్తుంటేనే కదా జగన్మోహన్ రెడ్డి గారికి దేశంలో మూడో స్థానం వచ్చింది బెస్ట్ ముఖ్యమంత్రిలో. మరి చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి ఆ రోజు మరి మంత్రులుగా కానీ లేదంటే ముఖ్యమంత్రిగా చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ ఏ ర్యాంకులు వచ్చినాయి అనేది మీ అందరికీ తెలిసిందే. ఆ రోజు అవినీతిలో, అమ్మాయిల అక్రమ రవాణాలో, సైబర్ క్రైమ్లో, ఎస్సీఎస్టీల దాడుల్లో వాళ్ళకి అవార్డులు వచ్చినాయి. ఈరోజు మాకు మా పరిశ్రమలకు సంబంధించిన వాటిల్లో కూడా ఈరోజు అవార్డులు వస్తూ ఉన్నాయి. స్వచ్ఛ నగరాల్లో అవార్డులు వస్తూ ఉన్నాయి. ప్రతి దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి అవార్డులు వస్తూ ఉన్నాయి. అంటే మంచి పరిపాలన అందిస్తేనే కదా అవార్డులు వచ్చేది. ఊరికి ఎవరు కదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చూసి మంచి పరిపాలన అందిస్తేనే ఇస్తారు కదా. మరి ఎంత మేము మంచి చేసుకుంటారు వెళ్తా ఉంటే మీరు మంచి జరగలేదు, ఈ ప్రభుత్వం మోసాలు చేస్తుంది అంటే ఎవరు మోసం చేస్తుంది ప్రభుత్వం అంటే అన్యాయాలు చేసిన వారిని, అక్రమాలు చేసిన వారిని వాళ్ళ మీద శిక్ష విధిస్తే వాళ్ళకి సంబంధించి వాళ్ళ మీద కేసులు నమోదు చేసి వాళ్ళ మీద విచారణ జరుగుతుంటే ఈ ప్రభుత్వం మోసం చేసినట్ట. అంటే ఈఎస్ఐ స్కామ్ లో కార్మిక రాజ్య బీమా సంస్థకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో, కొనుగోలు వ్యవహారాల్లో 151 కోట్ల 40 లక్షల రూపాయలు అవినీతి జరిగిందని చెప్పి ప్రాథమిక విచారణలో తేలిన తర్వాత ఏసీబీ అధికారులు అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేస్తే ఈ ప్రభుత్వం మంచి చేయలేదన్నట్టు అర్థమా? అంటే మీరేమో దోచుకోవచ్చు 2014 నుంచి 2019 దాకా, ఆ దోచుకున్న దాచుకున్న దాన్ని ఈరోజు కక్కించే కార్యక్రమం చేస్తే మేము ప్రజలను మోసం చేసినట్ట. మీరేమో బూతులు తింటచ్చు, మీరేమో ఏ విధంగా అయినా దాడులు చేయొచ్చు, ఎవరినైనా కత్తి తీసుకొని పొడి చేయొచ్చు, అటువంటి వ్యక్తుల మీద అరెస్ట్ చేసి వాళ్ళకి శిక్ష వేస్తే మేము మోసం చేసినట్ట. మీరేమో అక్రమంగా వెహికల్ కొనుగోలు చేసి ఎవరినైనా అధికారులు బూతులు తిట్టేసి కొట్టేయచ్చు, వాళ్ళ మీద కేసులు నమోదు చేస్తే వాళ్ళ మీద మేమేదో కక్ష సాధింపు చేసినట్టుగా అర్థమవుతుందా? అంటే ఇది ఎక్కడికి వెళ్తా ఉందనంటే ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళ కులాన్ని ఆపాదిస్తారు, ఎవరైనా తప్పు చేస్తే దానికి ఏదో ఒక బీసీ కార్డో ఇంకొకటి దళిత కార్డో చేసేసి ఇదిగో వీళ్ళ మీద కక్ష సాధింపు చేస్తున్నారని అంటారు. అంటే రాజ్యాంగంలో ఒక్కొక్క కులానికి ఒక్కొక్క రకంగా తప్పులు చేస్తే శిక్ష ఏమని అయితే ఎక్కడా లేదు కదా. తప్పు చేస్తే ఎవరికైనా ఒకే శిక్ష ఏమని రాజ్యాంగంలో ఉంది. తప్పు చేసిన వారికి కులం అంత కట్టమని చంద్రబాబు నాయుడు గారు రాజ్యాంగంలో అయితే ఉన్న వాళ్ళు సపరేట్ గా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ సిద్ధాంతాల్లో ఏమైనా రాసుకున్నారేమో కానీ రాజ్యాంగంలో అయితే లేదు కదా. మేము మా పరిపాలన బాగోలేదు అని మీరు అనుకుంటుంటే దానికి రాజీనామా చేసి వస్తే ప్రజలే రిఫరెండం గా ఇస్తారు. దానికి మేము రిఫరెండం వెళ్ళడానికి రెడీగా ఉన్నాం. స్థానిక సంస్థలకి మేము రిఫరెండం గా రెడీ అంటున్నాం. మీ ఎమ్మెల్యేకి రాజీనామా చేసిన దానికి మేము రిఫరెండం గా రెడీ అంటున్నాం. కానీ మీరు పారిపోవచ్చు, ఏదో విమర్శలు చేస్తా ఒకళ్ళేమో ట్విట్టర్ లో, ఒకళ్ళేమో జూమ్ లో. ఎందుకంటే ఏంటి మీరు సాధించేది? ఈ ప్రభుత్వం ఏం చేసినా మీకు నచ్చదు. ఈ ప్రభుత్వం చేసినటువంటి ఒక్క కార్యక్రమం నచ్చిందని మీరు చెప్పండి. ఇదే 15 ఏళ్లలో మేము చేసిన దానికి ఇదిగో ఈ ఒక్క కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు బాగా చేశారని చెప్పినటువంటి సందర్భం ఏదైనా ఉందా? మేము ఏం చేసినా మీకు నచ్చదు కదా. మేము రేపు పొద్దున కార్యక్రమం బిగిన్ చేస్తా ఉంటే ఈ రోజు నుంచే మీరు గుర్తుదల్లే కార్యక్రమం చేస్తారు. అదేమంటే మీకు మీ కులాల మీడియా ఉంది కాబట్టి మీ కుల మీడియాలో ఇష్టం వచ్చినట్టుగా ప్రాపగాండం చేసేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అది, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇది, జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లా చేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు అట్లా చేస్తున్నారు, ఎట్లా చేస్తారు? పరిపాలన అంటే ఈరోజు మమ్మల్ని చూసి నేర్చుకున్నాయా? పరిపాలన అంటే ఎలా ఉండాలంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చూసి నేర్చుకోవాలి. 40 సంవత్సరాలు రాజకీయ జీవితం, 14 ఏళ్ళు ముఖ్యమంత్రి, సిగ్గుతో తలదించుకోవాల్సిన అంశం ఈరోజు నువ్వు. జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలని చెప్పి 3 రాజధానుల అంశం తీసుకుని వస్తే దేశంలో మిగిలిన రాష్ట్రాలు దాన్ని ఫాలో అయినాయి. ఉత్తరాఖండ్లో 3 రాజధానులు, ఇదే భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రం. పక్కన చెన్నైలో 2 రాజధానులు పెట్టబోతా ఉన్నారు. తమిళనాడుకు సంబంధించి చెన్నై కాకుండా ఇంకో రాజధాని. కర్ణాటకలో పరిపాలన వికేంద్రీకరణ జరుగుతూ ఉంది. ఆ భారతదేశంలో 14 చోట్ల కేంద్ర పాలిత ప్రాంతాలు కానీ రాష్ట్రాల్లో కానీ హైకోర్టు వేరుగా ఉంది. మన భౌగోళిక స్వరూపాన్ని బట్టి రేపొద్దున రాష్ట్రం అంతా కలిసి ఉండాలి. భవిష్యత్తులో కానీ మనం మంచి కార్యక్రమం తీసుకుంటా ఉంటే, దీని విధంగా అభివృద్ధి చేయడానికి ముందుకెళ్తా ఉంటే మేము కొన్న భూములు బాగుండాలి. మా ప్రాంతం మేము ఏదైతే రియల్ ఎస్టేట్ గా అనుకొని ముందే తక్కువ రేట్లు భూములు కొన్నాం అయ్యే బాగుండాలి, మిగిలినంతా సర్వనాశనం అయిపోవాలని చెప్పి ఒక కంకణం కట్టుకొని ఈరోజు ఒక ప్రాపగాండం చేస్తూ ఒక దరిద్రమైనటువంటి దరిద్రపు గుట్ట రాజకీయాలు చేస్తా ఈరోజు మా మీద మీరు విమర్శలు చేస్తున్నారంటే ఇంకా అది మీకే వదిలేస్తా ఉన్నాం. చూద్దాం సార్, చూద్దాం సార్, చూద్దాం. వెంకటరెడ్డి గారు, వెంకటరెడ్డి గారు చూద్దాం. చేసుకున్న పాపం ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారి నేతలకు భవిష్యత్తు లేదు. ఆయన గురించి రైట్, అదే ప్రజల తీర్పు ఫైనల్ గా. ప్రజలు ఏం చేస్తారు ఏంటి అనేది, సైకిల్ యాత్ర చేసినా పాదయాత్ర చేసినా ప్రజా తీర్పు ఫైనల్. థ్యాంక్ యూ వెరీ మచ్ కారుమూరి వెంకటరెడ్డి గారు, మీ అభిప్రాయం తెలియజేసినందుకు. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరగబోతోంది, ఒకవేళ సైకిల్ యాత్ర చేసిన నారా లోకేష్ గారు లేదంటే జనాలకు సంబంధించి రైతుల తరపున పోరాటాలు చేసిన ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందా, దాని ఫలితం ఎలా ఉంటుంది వైఎస్ఆర్సీపీకి అనేది వేచి చూడాల్సిన అంశం. ఇది ఇవాళ ప్రజా ప్రశ్న. స్టేట్ యూన్ పీడీటీవీ న్యూస్.